నాన్న టాబ్లెట్స్ వేసుకోండి. అమ్మా కడుపులో డైనోసార్స్ పరిగెడుతున్నాయమ్మా, ఆకలి చంపేస్తుంది. కాసేపు నోరు మూసుకొని గమ్మునుండవే. ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చాం, వెంటనే వండుకొని తింటామంటే మనకి ప్రేమ లేవు అనుకుంటారు. అందుకే ఒక 5 నిమిషాలు ఆగు. అయితే గుడ్డు గుడ్డు వండి పెడతావా? తన అమ్మను కూడా వండి పెడతాను, తిందువుగా నుండు. అయ్యో నాన్న ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? చావు చివరంచుల దాకా వెళ్ళినప్పుడు భయమేస్తోందమ్మా. నాన్న మీకేం కాలేదు, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు, మరిక బాధపడచ్చా చెప్పండి. ఆ క్షణంలో నా భయం నా ప్రాణం గురించి కాదమ్మా, నీ గురించి. ఒకవేళ నాకేదన్నా అయితే నా కూతురు ఏమైపోతుందో నన్న భయం. అసలకే నువ్వు అమాయకురాలివి, నేను లేకపోతే నువ్వెలా బతుకుతావో అననే దిగులు. అందుకే నా కూతురి తల మీద అక్షింతలు పడేంతవరకైనా నన్ను బతికించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఏంటి నీ ఉద్దేశం? నేను సవతల్లిని కాబట్టి నువ్వు లేకపోతే గౌరిని రాసి రంపాన పెడతానా? ఏ రోటి దగ్గర ఆ పాట అన్నట్టు నువ్వుంటే గౌరిని ఒకలాగా లేకపోతే ఇంకోలాగా చూస్తానా? అమ్మా ఎందుకు అలా అపార్థం చేసుకుంటావు? అపార్థం చేసుకోవడం కాదమ్మా, మీ నాన్న మనసులో నా మీద ఎంత విషం ఉందో అర్థం చేసుకుంటున్నాను. వేప చెట్టుకి ఎంత తేనె పోసినా చేదు పోదు అన్నట్టు నేను నిన్ను ఎంత ప్రేమగా చూసినా సరే నా మీద సవతి తల్లి అనే ముద్ర మాత్రం పోవడం లేదు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఆపు. నేను లేకపోతే నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో నాకు తెలుసు. అందుకే ఆ దేవుడు నా కూతురు నన్ను కాపాడుకునేలా చేశాడు. నిన్ను కాపాడింది నేను కాదు, ఆ కెమెరా అబ్బాయి గారు. అతను సమయానికి డబ్బులు తీసుకురావడం వల్ల నీకు సకాలంలో ఆపరేషన్ జరిగింది. ఆ బాబుకి మనకి ఏ జన్మలోనూ అనుబంధం ఉన్నట్టుందమ్మా. ఆ రోజు నీ కారు ప్రమాదం జరిగినప్పుడు నిన్ను కాపాడాడు, మొన్న అతనికి ప్రమాదం జరిగినప్పుడు నువ్వు కాపాడావు. ఈరోజు అతను నన్ను కాపాడాడు, ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా, లేకపోతే ఆ దేవుడు ఇలా ముడిపెట్టాడు. ఆ బాబు రుణాన్ని ఎప్పుడు ఏ రూపంలో ఎలా తీర్చుకునే అవకాశం ఇస్తాడో ఆ దేవుడు. నాకెందుకో అతని మీద డౌట్గా ఉంది. డౌట్ ఏంటి? అతనిది కూడా మధ్యతరగతి కుటుంబం అని చెప్పావు, కానీ నాన్న ఆపరేషన్కి క్షణాల్లో లక్షలు సమకూర్చాడు. అతను నిజంగా మధ్యతరగతి వ్యక్తి అయితే అంత డబ్బుల్ని వెంటనే ఎలా సమకూరుస్తాడు నువ్వే చెప్పు. నాన్నని కాపాడడం కోసం అతను తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసుండొచ్చు. పాపం అంత డబ్బు సమకూర్చడానికి అతను ఎంత కష్టపడ్డారో ఏంటో. అతను పడిన కష్టానికి కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఏదేదో అంటావేంటి? ఆ కెమెరా అబ్బాయి నిజంగా మన పాలిట దేవుడు. నాన్న చెప్పినట్టు
అతని రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడు ఏ రూపంలో ఇస్తాడో